జక్కంపూడి రాజా మారగాని భర్త ఇద్దరు కూడా అధికార పక్షమే ఒకళ్ళు ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఇంకొకళ్ళు ఎంపీ కాన్సెప్ట్ ఎంపీగా ఆయన గెలవటం ఇక్కడ రాజకీయాలు ఈ కోణంలో నడుస్తున్నాయి ఇద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం శృతిమించి పతాకానికి చేరినటువంటి అంశం అందులో ప్రధానంగా కనబడుతున్నటువంటి వ్యవహారం ఏంటి జక్కంపూడి రాజా ఇప్పుడు తెగించేశారు రకంగా మళ్ళీ కాపు సామాజిక వర్గం బలంగా తయారవుతూ ఉండటం ఆల్టర్నేటివ్ ఉందని అనుకుని ఉండొచ్చు ఎందుకంటే పార్టీలోనే ఓ రకంగా ధిక్కార ధోరణి అధిష్టానం తో సంబంధ అధిష్టానానికి కంప్లైంట్ చేయడం కాకుండా డైరెక్ట్గా ఎంపీతో గొడవ పట్టమంటే ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ ఏదో ఉందో లేకపోతే కనుక ఎందుకు ఈ వివాదాలని బహిరంగంగా రోడ్ల మీదకి వస్తున్నారన్నటువంటిది వాళ్ళిద్దరికీ ఆయనకి తెలియాల్సినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా అసలు వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి దానికి సంబంధించి లోకల్ నుంచి వినబడుతున్నటువంటి మాట ఒకటి రాజానగరంలో వైసీపీకి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద జక్కంపూడి వర్గంకి ఘర్షణ ఉంది ఆ ఈ మధ్యకాలంలో దాడులు జరిగినాయి అంట దానికి ఇటు ఈయన మార్గాని భరత్ళ్ళి పరామర్శించినటువంటి నేపథ్యంలో దీపక్ అనేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళడంతో ప్రారంభమైందట అది జక్కంపూడి వర్గానికి నచ్చకపోవడంతో అప్పటి నుండి తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు రాజానగరంకి ఎంపీని రానివ్వము అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హల్చల్ చేస్తూ ఉండటం దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది ఇంకో పక్కన భరత్ వచ్చేటప్పటికి రాజన్న రచ్చబండ పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉండడం అదంతా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతూ ఉండటంతో మరొక ఘర్షణ వాతావరణం అంటే అవతల వాళ్ళు ఇప్పుడు ఈర్ష్యా అసూయ కదా రాజకీయాల్లో కీలకమైనటువంటిది దానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా నడుస్తూ ఉంది ఇక అక్కడ నుండి ఒకళ్ళకొకళ్ళకి మధ్యన ఘర్షణ వాతావరణం పెరిగింది ఇది చివరికి పార్టీ వాళ్ళైతే దీన్ని కవర్ చేసే ప్రయత్నం కానీ కంట్రోల్ చేసే ప్రయత్నం కానీ చేయలేదు నుండి కూడా ఒక రెబల్ మెంటాలిటీనే అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి సందర్భంలో కానీ ఎక్కంపూడి వాళ్ళకి సంబంధించి ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్లో యాగ్రెసివ్గా ఉండేటువంటి దాటి అనంతపురంలో జేసీ వర్గం బెదవాళ్ళలో వచ్చేటప్పటికి వంగవేటి తర్వాత ఇటు పక్కన జక్కంపూడి ఇట్లాగా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్కి అటు వైఎస్ కడపలో వీళ్ళు నలుగురు కాంగ్రెస్లో ఆ ఏరియాలో ఒక రకంగా ఫిజికల్లీ అటాకింగ్ మూమెంట్లు చేసేటువంటి టీముల కింద పాపులర్ ఉన్నారు అంటే దా అంటే దాన్ని ఢీగొట్టే రకం అది మంచిగా అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది అంటే కొన్ని చోట్ల యాక్సెప్ట్ అయింది కొన్ని చోట్ల రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది అంటే అది పోను పోను పోయే అట్లాగా జక్కంపూడి వర్గానికి నుం ఇక్కడ మార్గాని భరత్తు వర్గానికి మధ్యన క్లాష్ పెరిగింది ఇది కంట్రోల్ చేయాల్సినటువంటి అధిష్టానం లేదా అధిష్టానం తరపున ఉన్నటువంటి దోతలు ఏమయ్యారో తెలియదు అధిష్టానం పెట్టినటువంటి ఇన్ఛార్జీలు క్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకి గొడవలు నాయకులకి నాయకులకి గొడవలు రెండున్నరేళ్ళు అయినప్పటికీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి అది కవర్ చేసేవాళ్ళు లేరు చేసే చేసేవాళ్ళు లేరు ఇది ముదిరి పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో ఏ స్థితికి పార్టీని తీసుకెళ్తాయి అన్నటువంటిదే తేలాల్సి ఉంది